హాయ్ ఫ్రెండ్స్ శ్రీనివాస్ ఇయర్ వెల్కమ్ టు విజేఎస్ అకాడమీ స్టాక్ మార్కెట్ టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ విఆర్ఎ స్టాక్ మార్కెట్ సిన్స్ టూ థౌజండ్ టెన్ అండ్ ట్రైన్ ద థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ గో త్రూ ద క్విక్ డిస్క్లైమర్ ఇక్కడ అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దేర్ మనీ బట్ మనం కానీ కొద్దిగా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఆ స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ డివైస్ టు గ్రాబ్ మనీ ఫ్రమ్ ఎబౌ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లూజర్స్ అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఈరోజు జూలై సెకండ్ ఆగస్ట్ ఫస్ట్ నుండి టెక్నో ఫండమెంటల్ ఎనాలిసిస్ మీద ఆప్షన్స్ కోర్స్ మీద ప్రాక్టీస్ కోర్స్ కండక్ట్ చేస్తున్నామండి పర్పస్ ఏంటి అంటే ఆ కోర్స్ కండక్ట్ చేయడానికి పర్పస్ ఏంటంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూసిన వాళ్ళు ఆల్రెడీ మనవి కంప్లీట్ కంటెంట్ యూట్యూబ్లో ఉంది ఆ వీడియోస్ చూసిన వాళ్ళు సార్ మీరు క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎందుకంటే వీడియోస్ చూస్తున్నాం కానీ చేస్తున్నది కరెక్టా కాదా మాకు తెలియట్లేదు ప్రాక్టీస్ చేసేటప్పుడు అని ఎక్కువ మంది అడగడం జరిగింది అందువల్ల ఇప్పుడు ఈ కోర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి సో కీ టు సక్సెస్ అది స్టాక్ మార్కెట్ కాదండి దేనికైనా నాలెడ్జ్ ట్వంటీ పర్సెంట్ అయితే అప్లికేషన్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సో మనం ముందు ఆ అబ్బాయి ఎటెండింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసెస్ కానీ లేదనుకుంటే వీడియో కోర్సులు చూసి కానీ లేదంటే ఆర్టికల్స్ చదివి కానీ వాట్ ఎవర్ ఇట్ బి ఏదైనా చదివి ముందు నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలి ఆ నాలెడ్జ్ ఏదైతే అక్వైర్ చేసుకున్నామో దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ అనేది ఎంత అవసరం అంటే మనం చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు తెలియాలి సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఎలా డ్రా చేయాలని వీడియో ఉంది చూశారు సో దాన్ని బేస్ చేసుకుని మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ని మీరు డ్రా చేశారు కాకపోతే అవి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీకు తెలియాలి ఒకవేళ మీరు రాంగ్ లైన్స్ని ఐడెంటిఫై చేసి అదే కరెక్ట్ అనుకొని మీరు అదే ట్రాక్లో వెళ్ళిపోయారు అనుకోండి కంప్లీట్గా మనం చేసేది ప్రతిదీ రాంగ్ అయిపోతుంది అలా కాకుండా ఇక్కడ మీరు చేస్తున్న ప్రాక్టీస్ని ఒక మెంటార్ ఉండి ఆ మెంటర్ మీరు చేస్తున్నది ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదు అని మీకు ఎప్పుడైతే చెప్తారో అక్కడ నుండి మీ ఫ్యూచర్ అంతా కూడా రైట్ ట్రాక్లో ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అందువల్ల యాక్చువల్గా నేను యూట్యూబ్లో వీడియోస్ ఫ్రీగా పెట్టడానికి రీజన్ ఏంటంటే కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ వన్ ఫర్ ఫ్రీ మెంటార్షిప్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి సో మీరు చేస్తున్నది కరెక్టా కాదా అనేది చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి ఆ అని ఎప్పుడైతే మీకు ఐడెంటిఫై అయ్యిందో కంప్లీట్గా మీ ట్రాక్ అంతా కూడాను రైట్ వేలో ఉంటుంది లేదనుకుంటే బిగినింగ్లోనే గాడి తప్పుతుంది ఎప్పుడైతే గాడి తప్పిందో మనం చేసేది ప్రతిదీ కూడాను ఫెయిల్యూర్లోకి వస్తుందండి అది ఆ తర్వాత మనం అప్లై చేసినప్పుడు ఏంటంటే మనకి ఒక ఎమోషన్స్ అనేది అంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో మీకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా మధ్యలో ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవ్వడం అంటే జస్ట్ లైక్ మనీ మేనేజ్మెంట్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం ముందుగానే ఎర్లీ ఎగ్జిట్ అయిపోవడం కానీ లేదనుకుంటే స్టాప్ లాస్ని ఎక్స్టెండ్ చేయడం కానీ జరుగుతుంటుంది జస్ట్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ ప్రాక్టీస్లో మీకు ఎప్పుడైతే మంచి నా కాన్ఫిడెన్స్ వచ్చేసిందో ఆటోమేటిక్గా అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి ఎమోషన్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వండి అందువల్ల మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంటు ఆ ప్రాక్టీస్ అనేది కూడాను కరెక్ట్గా చేస్తానో లేదనేది తెలుసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అండి ఆ తర్వాత అప్లికేషన్లోకి మనం వెళ్తాం అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది యాక్చువల్గా మన కోర్స్ కండక్ట్ చేస్తున్నది ఆన్లైన్ ఉంది అలాగే క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉందండి వైజాగ్ లోకల్ వాళ్ళు ఎవరైనా సరే ఇఫ్ దే వాంట్ దే కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ అండ్ దే కెన్ జాయిన్ కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే వీలైనంత వరకు ఆన్లైన్ సెషన్కే ప్రయారిటీ ఇవ్వండి అంటాను నేను ఆన్లైన్ సెషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు బయలుదేరి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మీకు ఆ టైం సేవ్ అవుతుంది టూ మినిట్స్ ముందు మీరు ప్రిపేర్ అయినట్లయితే డైరెక్ట్లీ యూ క్యాన్ జాయిన్ ద సెషన్ అలాగే ఆన్లైన్ సెషన్లో ఏమవుతుందంటే ఎవ్రీ సెషన్ విల్ బి రికార్డెడ్ రికార్డ్ అవడం వల్ల మీకు ఆ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ప్లే పాజ్ అండ్ ప్రాక్టీస్ మెథడ్లో చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటే నేను ఏదైనా ఒకటి అక్కడ ఏదో చేస్తున్నది మీరు అక్కడికి వీడియోని ప్లే చేసి తర్వాత నేర్చుకున్న తర్వాత పాజ్ చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అలా కాకుండా ఎప్పుడైనా క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఏమవుతుందంటే నేను మాట్లాడేది మీరు వినడమే తప్ప మీరు ప్రాక్టీస్ మీ ఆ పర్టికులర్ టైంలో చేయడానికి మీకు ఛాన్స్ ఉండదు సో వీడియోలో ఉన్న అడ్వాంటేజ్ అది అలాగే యూ కెన్ వాచ్ యాజ్ మెనీ యాజ్ టైమ్స్ ఎప్పుడు మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే మీరు మళ్ళీ ఒకసారి ఆ వీడియోని వాచ్ చేసి చూసుకున్నట్లయితే మీకు ఈజీ డిఫరెన్స్ వస్తుంది సో అందువల్ల ఏంటంటే మర్చిపోతామనే భయం ఉండదండి జనరల్గా క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీరు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రివైజ్ చేసుకోకపోతే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనం చెప్పింది మర్చిపోతారండి సో ఇక్కడ మీ దగ్గర వీడియో రికార్డెడ్ సెషన్ ఉండడం వల్ల మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది అందువల్ల ఎవరైనా సరే డైరెక్ట్గా పెర్సన్ టు పెర్సన్ మాట్లాడితే బాగుంటుంది అనుకున్నట్లయితే ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ అయితే చాలా మందికి ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే వీడియోస్ మేము చూసినప్పుడు మాకు డౌట్స్ వస్తే ఎవరిని అడగాలి అని ఇక్కడ నేను మీకు ట్రైనింగ్ ఇస్తున్నానండి ఐఎమ్ ద మెంటర్ సో మీరు సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ ఎప్పుడైనా సరే మీరు నాకు ఫోన్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓకే సో అది మెయిన్ అడ్వాంటేజ్ అండి ఆన్లైన్ సెషన్లో రైట్ అయితే ఇప్పుడు ఇది మనం ఫిఫ్టీన్ డేస్ కోర్స్ అండి ఈ ఫిఫ్టీన్ డేస్ కోర్స్లో మనం ఏంటంటే ఆ డే వన్లో ఇంట్రడక్షన్ ఉంటుంది తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద వన్ డే ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది ట్రెండ్స్ మీద వన్ డే ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది అండ్ ఇక్కడ వన్ డే వన్ డే ఎందుకంటే రెండు కూడా నుంచి మించి ఒకటే అందువల్ల సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి వన్ డే ట్రెండ్స్కి వన్ డే ప్రాక్టీస్ ఉంటుంది ఈ ప్రాక్టీస్ కూడా ఎలా ఉంటుందంటే ముందు రోజు ఇంట్రడక్షన్ అయిన రోజు లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఏంటంటే రేపటి టాపిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ డే మీరు హోంవర్క్ అనేది మీరు తల ఏదైతే ఆ సెషన్ ఉందో దానికి సంబంధించిన ఆ స్క్రీన్ షాట్స్ని మీరు అంటే మీరు మీరు ప్రాక్టికల్గా మీరు డ్రా చేసి ఆ స్క్రీన్ షాట్స్ని నాకు వాట్సాప్ కానీ మెయిల్ కానీ చేయాలి ఆ మెయిల్ చేసినవి నెక్స్ట్ డే ఏమవుతుందంటే మీరు అందరికీ కూడాను ఆ ఒక్కొక్కరి తాలూకా హోంవర్క్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ఎవరు రాంగ్ చేశారు ఎవరు రైట్ చేశారు అనేది అక్కడ మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది సపోజ్ ఒక పది మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి క్లాస్లో ఆ పది మంది చేసిన మిస్టేక్స్ ఎప్పుడైతే తెలిసిపోయో అట్లాంటి మిస్టేక్స్ మళ్ళీ మీరు ఎప్పుడు చేసే అవసరం మీకు రాదు ఓకే అది ఆ విధంగా అందువల్ల అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకు ఆల్మోస్ట్ హోంవర్క్ ప్రాక్ ఈ ప్రాక్టీస్ కోసమే కేటాయించడం జరుగుతుందండి సో దట్ మీకు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి అలాగే మూవింగ్ యావరేజ్ మీద టూ సెషన్స్ ఉంటుంది ప్యాటర్న్స్ మీద టూ సెషన్స్ ఇండికేటర్స్ మీద టూ సెషన్స్ అలాగే మూడు ప్రూవెన్ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఆ ప్రూవెన్ స్ట్రాటజీస్ మూడు ఏవైతే ఉన్నాయో దానికి త్రీ సెషన్స్ ఉంటుంది మీరు కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ త్రీ స్ట్రాటజీని మీరు బ్లైండ్గా ఫాలో అయిపోయినా సరిపోతుంది అలాగే ఫండమెంటల్ ఎనాలిసిస్కి ఒక సెషన్ ఉంటుంది ఆప్షన్స్ ట్రేడింగ్కి టూ సెషన్స్ అండి టోటల్గా ఫిఫ్టీన్ సెషన్స్ ఓకే ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం జూలై సెకండ్ ఉన్నాం కదా ఆగస్ట్ ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ వరకు ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇది నైట్ ఎయిట్ టు నైన్ పిఎం ఎందుకంటే అందరూ ఆఫీసులో చూసుకున్న తర్వాత ఇప్పుడు బికాస్ ఆఫ్ కరోనా అందరం కూడా సెవెన్ కల్లా ఇంటికి వచ్చేస్తాను సో ఎయిట్ టు నైన్ ఉంటుందండి నైటు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది అయితే నేనైతే క్లాస్ రూమ్ ట్రైనింగ్ రికమెండ్ చేయను బట్ స్టిల్ ఇఫ్ యూ విష్ యూ కెన్ కమ్ ఓకే తెలుగులోనే ఉంటాయండి వీడియోస్ ప్రజెంట్ ఫీ అయితే ఎయిట్ థౌజండ్ రూపీస్ ఓకే సో ఇక్కడ ప్రెజెంట్ అనే వర్డ్ ఎందుకంటే అన్నాను ఇది ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్యాచ్ కోసం ఇది ఆ తర్వాత ఈ టైమింగ్స్ మారిపోతాయి తర్వాతను డ్యురేషన్ మారిపోవచ్చు లాంగ్వేజ్ మారిపోవచ్చు అందువల్ల మీరు ఫ్యూచర్లో ఎవరైనా సరే ఈ వీడియోని ఎప్పుడైనా ఎందుకంటే ఇది యూట్యూబ్లో పెడుతున్నావు ఆ ఫ్యూచర్లో ఎవరైనా చూసినప్పుడు మళ్ళీ దీనికి ఫిక్స్ అయిపోకండి ఇవి టెంటేటివ్ ఓకే సో వన్స్ అగైన్ ఐ రిపీట్ ఆల్ ద సెషన్స్ విల్ బి రికార్డెడ్ అండ్ సెంట్ యూ ఫర్ ఫ్యూచర్ స్టడీ అంటే దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఒక రోజు అనుకోకుండా మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వచ్చినా ఇబ్బంది ఉండదు ఎందుకంటే సేమ్ డే మీకు రికార్డెడ్ వీడియో నేను పంపించేస్తాను కనుక మీరు ఆ తర్వాత మిస్ అయిన సెషన్ మీరు వినొచ్చు లేదు ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఒకరోజు మీరు రిటెండ్ అవ్వలేకపోయారు అనుకుందాం సేమ్ డే మీకు వీడియో నేను అప్లోడ్ చేసేస్తాను కనుక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మీరు ఆ వీడియో చూసుకొని మళ్ళీ నైట్ కల్లా మీ తల యొక్క హోంవర్క్ చేసి దాన్ని నాకు అప్లోడ్ చేయొచ్చు సో దట్ మళ్ళీ నెక్స్ట్ సెషన్కి మీరు రెడీ అయిపోతారు ఇది ముఖ్యంగా ఈ రికార్డెడ్ సెషన్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ అండి అది సో ఆగస్ట్ ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ వరకు కంప్లీట్ ప్రాక్టీస్ కోసం చేస్తామండి చాలామంది నన్ను అడుగుతున్నారు సార్ మీరు క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు మేము జాయిన్ అవుతాము అని ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఇక్కడ మీకు ఏమవుతుందండి యాక్చువల్గా అయితే మీకు మొత్తం కోర్స్ వన్ మంత్ కోర్స్ అండి అది సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫిఫ్టీన్ డేస్ టైం సేవ్ అవుతుంది నాకు కూడా ఫిఫ్టీన్ డేస్ టైం సేవ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఫీ కూడా రిడ్యూస్ చేయడం జరిగింది ప్రీవియస్గా అయితే ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు నా కంటెంట్ ఏదైతే చూసారో ఆ వీడియోస్ చూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే పేడ్ మీ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ సో ఇక్కడ మీకు ఎయిట్ థౌజండ్ రూపీస్కే రావడం జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ నోట్ ఇది ఈ జులై టెన్త్ లోపు ఎవరైతే కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళకైతే టూ థౌజండ్ రూపీస్ ఎడిషనల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అది అందువల్ల వాళ్ళు సిక్స్ పే చేస్తే సరిపోతుంది బట్ మై కైండ్ రిక్వెస్ట్ ఇస్ ఆ తర్వాత కూడాను మళ్ళీ మాకు డిస్కౌంట్ ఇవ్వండి అని అడగండి ఎందుకంటే యూ విల్ గెట్ మోర్ దాన్ ఎయిట్ థౌజండ్ రూపీస్ అండి యాక్చువల్గా త్రీ స్ట్రాటజీస్ ఆర్ మోర్ దాన్ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఆ స్ట్రాటజీస్ డెవలప్ చేయడానికి మేము చాలా బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్ చేసి ఫైనల్గా ఆ స్ట్రాటజీస్ ప్రూవ్ అండ్ స్ట్రాటజీస్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఐ హోప్ యూ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ పార్టిసిపేషన్ బిఫోర్ టెన్త్ జులై దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ నైన్ డబల్ ఫోర్ డబుల్ ఫైవ్లో కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ బాయ్